చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్దానం తాగునీటి సరఫరా ప్రాజెక్టు, ఫిషింగ్ జెట్టి, పలాసులో 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం పాదయాత్ర తన దృష్టికి వచ్చిన విషయాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన, నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం, ఉద్దాన ప్రాంతం ప్రజలకు జగన్ వరాల జల్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన, ఉద్దానం ప్రాంత ప్రజలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జగన్ సిక్కోలులో పర్యటించారు. ఉదయమే పలాసకు చేరుకున్న సీఎం జగన్ 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఉద్దానం ప్రాంత ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు 600 కోట్లతో నిర్మించనున్న మంచినీటి పథకానికి వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం 11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి కూడా ఈ సందర్భంగా జగన్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల పాలనలో నెరవేర్చుతున్నానంటే ప్రజల ఆశీర్వాదమేనని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితులకు పెన్షన్లను 10,000 పెంచామని గుర్తు చేశారు. కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. ఇక నుండి కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్న వారికి స్టేజ్ 3 నుంచే 5,000 రూపాయల పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. నేరు జరిగిన ఎన్నికల్లో అక్షరాల ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 స్థానాలు ఇచ్చి అఖండమైన మెజారిటీతో 50% పైచిలుకు ఓటు బ్యాంకుతో మీ తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. చెప్పిన ప్రతి మాటను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాను. గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేశాను, కిడ్నీ బాధితులకు పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశాను. ఈరోజు ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ తీసుకొస్తాను, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పాను. ఈరోజు అక్షరాల ఇక్కడే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నాను. ఉద్దానం ప్రాంతంలోని 2 నియోజకవర్గాల ప్రజలకు శుద్ధమైన తాగునీటి కోసం సర్ఫేస్ వాటర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం తెలిపారు. పాదయాత్రలో మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు. ఫిషింగ్ జెట్టితో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేపలను నిల్వ చేసుకునేందుకు శీతల గోదాములు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులు చేపడుతున్నామన్నారు జగన్. ఈ మొత్తం ఉద్దానం ప్రాంతమంతా కూడా అంటే 2 నియోజకవర్గాలు పలాస, ఇచ్చాపురం, 2 నియోజకవర్గాలలో మొత్తం అన్ని గ్రామాలు 807 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు, మొత్తం అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఇంటి దగ్గరికే తాగునీరు అందించడం కోసం సర్ఫేస్ వాటర్ ఇస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. అక్షరాల 600 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం.
ఫిషింగ్ జెట్టి ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికి రాలేదు. పట్టించుకోవాలి అనే తపన ఇంతకు ముందు ఎవరికి జరగలేదు. ఆ రోజు మాట చెప్పా, ఆ మాట మేరకు ఈరోజు ఫిషింగ్ జెట్టీకి ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచుతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఒక్కో కొబ్బరి చెట్టుకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జీడితోట హెక్టార్కు పరిహారాన్ని 30,000 నుంచి 50,000కు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి చెక్కుల పంపిణీ నేటి నుంచే మొదలవుతుందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని బుడగ జంగాల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు సీఎం. అన్నా ఎస్టీ సర్టిఫికెట్ రావడం లేదన్నా మాకు అని చెప్పి చెప్పిన మాటను కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు చెప్పిన ఆ మాటను కూడా గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు చెప్పాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. అక్షరాల వాళ్ళకు కూడా మంచి జరిగించేందుకు ఒక వన్ మ్యాన్ కమిషన్ను, జేసీ శర్మ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిషన్ను నియమిస్తూ వాళ్లకు అదే రకంగా అటువైపు ప్రాంతంలో ఉన్న బుడగ జంగాల ప్రాంతంలో ఉన్న వాళ్లకు కూడా మాట చెప్పాం, వాళ్ళ సమస్యలు కూడా విన్నాము అని చెప్పి. వీరిద్దరి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి చేసేందుకు అడుగులు వేయాలి అని చెప్పి జేసీ శర్మతో కూడిన వన్ మ్యాన్ కమిషన్ను వేస్తూ జీవో నంబర్ 104 నిన్ననే జీవో కూడా ఇష్యూ చేయడం మంచి జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఆ మాట ప్రకారం తిత్లీ బాధితులకు కూడా ఈరోజు నుంచే వాళ్ళందరికీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి కొబ్బరి చెట్టుకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకు పరిహారం పెంచుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పాను. వెంటనే చెక్కులు కూడా ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి వాగ్దానాన్ని ఖురాన్, భగవద్గీత, బైబిల్లా భావిస్తానని అన్నారు ముఖ్యమంత్రి జగన్. సెప్టెంబర్ చివరి నాటికి సొంత ఆటో, టాక్సీ ఉండి నడుపుకుంటున్న వారికి 10,000 ఇవ్వనున్నట్టు చెప్పారు. వృద్ధాప్య పింఛన్ ను 1,000 నుంచి 2,250కి పెంచుతూ మొదటి సంతకం చేశానని గుర్తు చేశారు. అక్టోబర్ 15వ తేదీన రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి అక్షరాల 12,500 రూపాయలు ఇస్తామని తెలిపారు. 3 నెలల కాలంలోనే అక్షరాల 4,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీఏ అన్నారు సీఎం జగన్. ఈ సెప్టెంబర్ మాసంలోనే, ఈ సెప్టెంబర్ చివరి కల్లా సొంత ఆటో, సొంత టాక్సీ ఉన్న నడుపుకుంటున్న వారి ప్రతి ఒక్కరికి అండగా ఉండేందుకు 10,000 రూపాయలు వారందరికీ కూడా ఈ నెలాఖరులోనే ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. మొట్టమొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసే రోజున అవ్వా తాతల కోసం పెట్టా. ఆ అవ్వా తాతల కోసం ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ను చూస్తే అక్షరాలా గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో ఇచ్చిన పెన్షన్ కంటే సగటున సంవత్సరానికి 3 రెట్లు పెంచి ఆ అవ్వాదాతల కోసం అండగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్టోబర్ 15వ తారీఖున, అంటే ఈ మన ఈ నెల సెప్టెంబర్ నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ నెలలో అడుగు పెట్టేసరికి ఆ అక్టోబర్ 15వ తారీఖున రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇవాళ నేను సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చెరగని విధంగా, ఎప్పుడూ చెయ్యని విధంగా 3 నెలల కాలంలోనే అక్షరాల 4,00,000 ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని అంటే అది సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలతో ఇది జరుగుతూ ఉంది అని చెప్పి. లంచాన్ని, అవినీతిని అరికట్టేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామన్నారు సీఎం జగన్. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ 21వ తేదీ నుంచి చేనేత కుటుంబాలకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి 24,000 రూపాయలు అందజేస్తామన్నారు. జనవరి 26న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు
10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఉగాది రోజు అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం అమలు చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. ఉగాది నాడున రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఉగాది నాడున ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు రాష్ట్రంలో అక్షరాల ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరిట ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపుగా రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నామని సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ఆ తర్వాత 4 సంవత్సరాలలో ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి అక్కకు సంవత్సరానికి 6 లక్షల చొప్పున ప్రతి అక్కకు ఇల్లు కూడా కట్టిస్తాను అని చెప్పి ఒక తమ్ముడులా ఒక మాట కూడా ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. ఏప్రిల్ 2న శ్రీరామనవమి, ఆ శ్రీరామనవమి నాడున వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాం. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు భవన నిర్మాణ కార్యక్రమాలకు కార్మికులకు డబ్బులు పెంచి కూడా పెళ్లి కానుక అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 19 చట్టాలు తెచ్చామన్న సీఎం జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు, పన్నుల్లో 50% రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. ఇలా చెప్పిన ప్రతి మాటను మరిచిపోకుండా, మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మరిచిపోకుండా అడుగులు వేస్తున్నామని పునరుద్ఘాటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.